హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ కార్తీక శుక్రవారం రోజు బెల్లంతో ఈ చిన్న ఉపాయం చేసి చూడండి అప్పులు తీరిపోయి అప్పిచ్చే స్థాయికి వెళ్తారు అలాగే కాకుండా అప్పులు తీరి మీరు కూడా ధనవంతులాగా అయిపోతారని చెప్పచ్చు అలాగే వచ్చేసి అమ్మవారి అనుగ్రహం కలగడం ఖాయం బెల్లం అనేది చాలా వరకు పవిత్రమైన పదార్థంగా చెప్పుకుంటూ ఉంటాము బెల్లం చాలా వరకు కూడాను మంచి పదార్థంగా చెప్తూ ఉంటాము ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తుందో ఇప్పుడు మనం చెప్పే ఉపాయం పరంగా కూడాను అంతే మేలు చేస్తుందని చెప్పచ్చు అలాగే వచ్చేసి ఈ కార్తీక శుక్రవారం తిది రోజున బెల్లంతో ఈ విధంగా చేసుకుంటే అప్పులు అనేవి ఉండవండి అంతే విధంగా మనకి బెల్లంతో నిష్టగా ఉపాయం పాటించుకోవాలి ఇలా పాటించడం వలన ఏమవుతుందంటే ఎవరికైతే ప్రమాదాలు ఉన్నాయని ఇబ్బందులు ఉన్నాయని బాధపడుతున్నారు వారికి చక్కగా కలిసి వస్తుంది అలాగే వారికి తిరిగి లేని యోగం కలగడం ఖాయమని చెప్పుకోవచ్చు మనం బెల్లంతో ఏ పరిహారం చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా బెల్లంతో రేపు శుక్రవారం తిద్ది రోజున అప్పులు అధికంగా ఉన్నవారు అలాగే జాతకంలో విపరీతమైన సమస్యలతో బాధపడేవారు ఇబ్బంది పడేవారు ఈ ఉపాయం ఈ కార్తీక శుక్రవారం తిద్ది రోజున చేసుకుంటే చక్కగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అటు అప్పులు తీరుతాయి ఇటు జాతకం కూడా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు మనం ఏమిటంటే ఏదో ఒక రకంగా అప్పు చేస్తూ ఉంటాము అప్పులు ఏమిటంటే తీర్చలేక ఇబ్బందులు పడుతూ ఉంటాము ఆ అప్పు ఎలాగైనా తీర్చేయాలని అప్పుల నుంచి ఎలాగైనా బయటపడాలని ప్రతి ఒక్కరు కూడాను కోరుకుంటూ ఉంటారు మీరు ఏమిటంటే ఈ యొక్క కార్తీక శుక్రవారం తిద్ది రోజున బెల్లంతో ఈ చిన్న ఉపాయం చేయండి ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మీ అప్పులన్నీ కూడాను మీరు ఎంత పెద్ద అప్పు ఉన్నా కూడాను మెల్లెమెల్లిగా మెల్లమెల్లిగా తీర్చేసుకోగలుగుతారు అప్పుల నుంచి త్వరగా బయటపడడానికి శుక్రవారం తిద్ది రోజున బలం ఈ విధంగా చేసుకుంటే కలిసి రావడానికి అప్పులు తీరడానికి చక్కగా ఉంటుందని మన పెద్దవారు చెప్తూ ఉంటారు మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా అద్భుతవంతంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అలాగే కాకుండా అప్పులు తీర్చడమే కాకుండా మనకి ఏమిటంటే జాతకంలో కుజ దోషాలు ఉంటాయి కదండి కుజదోష ప్రభావం అంతేకాకుండా శుక్రగ్రహం యొక్క బలం లేకపోవడం వల్ల అంతేకాకుండా గురువు యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల అంటే గురుగ్రహ బలం లేకపోవడం వల్ల మనం చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాము గురువు ఆశీర్వాదం ఉన్న గురుగ్రహం బలం యొక్క ప్రభావం ఉన్న మనం చేసే పనుల్లో ఆటంకాలు ఉండవు అప్పు పరంగా కావచ్చు అప్పులు తీర్చాల్సిన పరంగా కావచ్చు అంతేకాకుండా ఉద్యోగంలో రాణించాలి అన్న ఉద్యోగంలో రాణిస్తూ స్థిరంగా ఉండాలన్నా వృత్తి విద్యల్లో కూడాను స్థిరంగా ఉండాలి అన్నా కూడాను మీకు గురుగ్రహం యొక్క ప్రభావం బలం అనేది ఎక్కువగా ఉండాలి మీకు ఈ విధంగా అంతా బాగుండాలి అన్నా కూడాను ఈ యొక్క ఈ విధంగా బెల్లంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా గురుగు అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా జాతకంలో తీరని దోషాలు కావచ్చు తీరని సమస్యలు కావచ్చు అవన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు కావున ఏమిటంటే శుక్రవారం తిది రోజున ఈ రోజున మీరు ఖచ్చితంగా బెల్లంతో ఈ చిన్న ఉపాయం పాటించి చూడండి అద్భుతవంతమైన ఫలితాలు రావడమే కాకుండా అప్పులు తీరుతాయి జాతకం మారుతుంది చక్కగా కలిసి వస్తుంది అంతేకాకుండా మీరు అప్పులు ఇచ్చే స్టేజ్కి ఖచ్చితంగా వెళ్ళి తీరుతారని చెప్పుకోవచ్చు మనం ఏమి లేదండి అందరి ఇళ్లలో చక్కగా బెల్లం అనేది ఉంటూ ఉంటుంది అలాంటి తీసుకుని ఈ యొక్క ఉపాయం చేసుకోవాలి ఉపాయం చాలా ఈజీగా ఉంటుంది చక్కగా చేసేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు మీరు ఏమి లేదండి చక్కగా బెల్లాన్ని తెచ్చుకోండి శుక్రవారం తిది రోజు మనం ఎలాగో గోవులను పూజిస్తాం అలాగే అమ్మవారిని కూడా నిష్ఠగా చక్కగా పూజిస్తూ ఉంటాం మనం ఏమిటంటే శుక్రవారం రోజున ఈ కార్తీక శుక్రవారం రోజున ఊర్లో నార్మల్గా ఏమిటంటే ఇంటి దగ్గరికి గోవులు రావడం జరుగుతుంది చాలా మంది కూడా ఏమిటంటే గోవులకు ఏదో ఒక రకమైన ఆహారం పెడుతూ ఉంటారు గోమాతను పూజించుకున్న ఆరాధించుకున్న సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది సమస్త దేవతల అనుగ్రహంతో జాతకంలో సమస్యలు ఉన్నా వెళ్ళిపోతాయని అంతేకాకుండా సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతామని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా గోమాతను పూజించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని ప్రతి ఒక్కరు కూడా ఏమిటంటే ఊర్లలో నార్మల్గా గోవులు ఇంటికి వస్తే బియ్యం పెట్టడం అలాగే బియ్యం పెట్టడంతో పాటుగా బెల్లం పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమంది ఏం చేస్తారంటే గోమాత కాళ్ళకి పసుపు రాయడం కూడా చేస్తూ ఉంటారు గోవుకు చక్కగా అలంకరణ చేయడం చేస్తూ ఉంటారు మీకు ఒకవేళ పట్టణాల్లో ఉండేవారికి ఏమిటంటే గోవులు ఇంటికి రావు కాబట్టి గోశాలలో ఉంటాయి కదండి గోశాలకు మీరు వెళ్ళండి మీరు వెళ్ళేటప్పుడు ఏమిటంటే ఈ బెల్లం ఉంటుంది కదండి బెల్లంలో గోధుమ పిండి కానివ్వండి బియ్యం పిండి కావండి మీరు చక్కగా కలిపేసి ఆ యొక్క బెల్లాన్ని కరగతీసి నీళ్ళల్లో వేస్తే బెల్లం పానకం అయిపోతుంది ఆ యొక్క పానకం ఏమిటంటే బియ్యం పిండిలో కలిపేసి ముద్దలాగా చేసుకోవాలి బెల్లము బియ్య పిండి గోధుమ పిండి కావచ్చు లేకపోతే గోధుమ పిండిలో బియ్యం నీళ్లు చేసేసి మనం చక్కగా చపాతి లాగా చేసేసి గోవులు తింటాయి కాబట్టి ఇలా అయినా చేసుకోవచ్చు బొబ్బర్లలో అయినా సరే బెల్లాన్ని కలిపేసి చక్కగా ముద్దలాగా చేసేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదండి బియ్యం బెల్లం పిండి కావచ్చు లేకపోతే గోధుమ పిండి రొట్టె కావచ్చు ఇలా ఏదైనా పర్వాలేదు చక్కగా అందులో బెల్లం ఉండేలాగా చేసుకోండి బెల్లం ఉండేలాగా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత తర్ చక్కగా గోశాలకు వెళ్ళండి ఇలా గోశాలకు వెళ్ళిన తర్వాత పచ్చని ఆకుకూరలు అమ్ముతూ ఉంటారు పచ్చగడ్డి కూడా అమ్ముతారు పచ్చని ఆకుకూరలో తోటకూర చాలా మంచిది జాతకంలో ఉండే ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం లభించడానికి తోటకూర చాలా మంచిది ఇలా గోమాతకు మనం తోటకూర పెడితే చాలా విశేషమైన ఫలితాలు మనకి దక్కుతాయని చెప్పుకోవచ్చు మనకి జాతకంలో తీరని సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా కంటిన్యూగా పదకొండు రోజుల పాటు తోటకూర లేదా పచ్చగడ్డిని గోమాతకు పెట్టండి అద్భుతవంతంగా మీ జాతకం అనేది మారిపోతుంది చక్కని అద్భుతవంతమైన ఫలితాలు మీకు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి మంచి ఫలితం వస్తుంది జాతకంలో ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఉన్నాయో వాటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు ఇక అంతేకాకుండా మనం చెప్పుకున్నాం కదండి అప్పులు తీరాలి అనేసి అప్పులు తీరాలి అనుకునే వారు బెల్లంతో కూడిన ఆహారం ఏదైనా పర్వాలేదండి గోవు దగ్గర పెట్టేసి గోవుకు నమస్కారం చేసేసుకుని మాకు ఈ విధంగా అప్పులు ఉన్నాయి మనం సంకల్పం చెప్పుకోవాలి గోమాత కాబట్టి సంకల్పాన్ని చెప్పుకోవాలి మాకు అప్పులు ఖచ్చితంగా తీరిపోవాలి చక్కగా మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళకపోయినా పర్వాలేదండి ముందు మాకు అప్పులు తీరాలి అని చెప్పేసి మీరు సంకల్పాన్ని చెప్పేసుకోవాలి మనం ఏదైతే చేసుకుని పెట్టాం కదండి అది ఏదైనా పర్వాలేదు బెల్లంతో చేసినటువంటి అన్నము బెల్లం బియ్య పిండి కలిపి ముద్దలాగా చేసుకున్నాం కదా అది కావచ్చు బొబ్బర్లు కావచ్చు ఏదైనా పర్వాలేదండి తీసుకెళ్ళండి తీసుకెళ్లి చక్కగా కుడి చేతిలో పట్టేసుకుని గోమాతకు చక్కగా పెట్టేసుకుంటే పెట్టుకున్న తర్వాత అది తినేంతసేపు కూడాను మనం మనసులో ఈ విధంగానే అనుకోవాలి అప్పులు ఖచ్చితంగా తీరాలి చక్కగా కలిసి రావాలి అని చెప్పి ఈ కార్తీక శుక్రవారం తిద్ది రోజున ఈ విధంగా చేసి చూడండి ఖచ్చితంగా మీకు మీ అప్పులు అనేవి తీర్చే మార్గాలు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అప్పులు ఏ విధంగా అయినా సరే మీరు తీర్చుకోగలుగుతారు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు అంత మంచి ఫలితం చక్కని ఫలితం రావడం జరుగుతుంది అందుకే ఏమిటంటే చక్కగా మనం గోవులను ఆరాధించుకోవడం గోమాతను పూజించుకోవడం సకల దేవతలను పూజించిన ఫలంతో సమానం సకల దేవతలు మనం వెంట ఉంటారు అలాగే తిరుగులేని యోగం కలిగిందని చెప్పుకోవచ్చు అలా గోమాతను మనం చక్కగా వెనక భాగం తోక భాగం ఉంటుంది కదండి మనకు పురాణాల్లో కూడా చెప్పడం జరుగుతుంది తోక భాగం దగ్గర తాకేసి నమస్కారం చేసుకుంటే మనకు ఏదైనా దోషం ఉంటుంది కదండి అది వెళ్ళిపోవడం జరుగుతుంది దోషాలతో ఎక్కువగా ఇబ్బంది పడేవారు అలాగే పూర్వజన్మ పాపాలతో శాపాలతో అధికంగా ఇబ్బందులు పడేవారు ఏమిటంటే గోవు కాళ్లకు చక్కగా పసుపుని రాసేసి గోమాతను అలంకరించుకోవడం వల్ల కూడాను గోవు వెనుక భాగం తాకి నమస్కారం చేసుకోవడం వల్ల కూడాను ఆ దోషాలు ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పుకోవచ్చు గోవు పాదాలకు నమస్కారం చేసుకున్న గోవు చుట్టూ ప్రదక్షిణ చేసిన గోమాతకు నమస్కారం చేసిన గోవుని పూజించిన గోవుని ఆరాధించిన అద్భుతవంతమైన ప్రయోజనాలతో మన జీవితం మారుతుంది కానీ ఈ రోజు చేసేటటువంటి ఈ రోజున చేస్తే ఫలితం అనేది ఒకేసారి కాదండి మీకు పరిష్కార మార్గం కనిపిస్తుంది మెల్లిమెల్లిగా రోజు చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితం వస్తుంది కాబట్టి మీరు కంటిన్యూగా చేసుకోండి గోమాతలు మనకి ఊళ్ళల్లో ఉండేవారికి ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి కానీ పట్టణాల్లో ఉండేవారికి ఇబ్బంది కాబట్టి శుక్రవారం తేదీ రోజున అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం మీరు అప్పుల బాధలు ఎక్కువగా అనుభవించేవారు గోమాతకు వెళ్ళి బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి అద్భుతవంతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఖచ్చితంగా అప్పులు తీర్చే మార్గం కనిపిస్తాయి అలాగే మెల్లమెల్లగా అప్పుల కూబుల నుంచి మీరు బయటపడతారని చెప్పుకోవచ్చు కావున ఈ కార్తీక శుక్రవారం తిరిగి రోజున మీరు ఈ విధంగా చేస్తే జాతకం మారుతుంది దోషాలు తొలగిపోయి మీకు అన్ని బాధలు తీరిపోయి సకల సంపదలతో సిరి సంపదలతో ఐశ్వర్యాలతో తొలతూగుతారని చెప్పుకోవచ్చు